శ్రీ మహాగణపతి నమ శ్రీ సరస్వతీనమ శ్రీపాదవల్లభ నరసింహసరస్వతి శ్రీగూరుదత్తాత్రేయ నమ్యతి బ్రూతే సా పశ్యతి కామిన్ స్వాతకామిన్ పృచ్చసి పునః అంటే ఏది చూస్తుందో అది పలకదు అంటే ఏది పలుకుతుందో అది చూడదు కనుక ఓ స్వార్థకామైనటువంటి వ్యాధ ఇక మళ్ళీ మళ్ళీ ఎవరిని ఊరికే ప్రశ్నిస్తున్నావు అని అర్థం ఇక్కడ ఒక విశేషమైనటువంటి కథ ఇది అంటే ఏది పలకదు అది చూస్తూ ఉంది అంటే కన్ను చూస్తూ ఉన్నది అన్నీ చూస్తూ ఉన్నది అది పలకదు కదా కానీ పలికేది నోరు అది చూడలేదు కదా చూడండి నువ్వు ఎట్టు చెప్పగలవు అవును చెప్పలేదు చూస్తుంది కన్ను కదా కన్నే చెప్పితే బాగుండు కన్ను చెప్పలేదు అని అర్థం ఏమిటి కథ దీని యొక్క ఉద్దేశం ఏమిటి ఒక విశేషమైనటువంటి ఒక కథ చాలా విశేషంగా సత్యాన్ని నిలుపుకునేటువంటి కథ ఇది సద్గురువుని ఆరాధించేటువంటి కథ పూర్వం ఒకప్పుడు మనమంత వాల్మీకి కథను విన్నాం కదా చాలా దుర్మార్గుడు వాల్మీకి చాలా జనాన్ని అంత సంహారం చేస్తూ తర్వాత నారదుడికి ఉప ఉపదేశంతో రాముణ్ణే ప్రత్యక్షం చేసుకున్నాడు అని అంత మనం విన్నాం కదా వాల్మీకి రామాయణం అని అటువంటి కథ రూపంగానే ఉండేటువంటిది ఇంకొక కథ పురాణంలో అత్యంత అయినటువంటి ఒక కథ ఉన్నది పూర్వం చాలా దుర్మార్గుడు అందరినీ దారిలో వచ్చేవాళ్ళని పోయేవాడందర్నీ కొట్టేవాడు ఎంతోమందిని హింస చేసేవాడు చంపేవాడు అటువంటి దుర్మార్గుడు కటికుడు వాడి పేరు అప్పట్లో వాడి పేరే కటికుడు అని పేరు వచ్చేసింది అన్నమాట అటువంటి కటికుడు కొన్ని రోజులైన తర్వాత ఆ కటిక వృత్తిని చేస్తూ జనాన్ని ప్రాణుల్ని హింస చేస్తూ అడవిల్లో తిరుగుతూ సాత్వికమైనటువంటి మహా మహాత్ముల్ని మహామును కూడా వాడు హింసనిస్తూ చాలా బాధాకరమైనటువంటి పనులు చేస్తూ చాలా దుర్మార్గంగా ఉండేవాడు ఒకరోజు అదేవిధంగా ఆ అడవిలో వెళుతూ 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 ఆ వాల్మీకి నాదడు దొరికినట్టుగా ఈ కటికుడికి ఆరుణి అనేటువంటి ఒక మహాముని దొరికాడు చాలా తీవ్రమైనటువంటి తపస్సులో కూర్చున్నాడు ఆ ఆరుణి మహాముని ఆ ముని దగ్గరికి వచ్చాడు వాడి చూస్తూ ఉండగానే మహాత్ముల్ని దర్శన దర్శిస్తూనే కొన్ని భావాలు మారిపోతాయట ఇక స్పర్శిస్తూనే కొన్ని భావాలు మారిపోతాయి ఇక సంభాషణ చేస్తే సంపూర్ణంగా మారిపోతారట అంటే మహాత్ముల యొక్క దర్శనము మహాత్ముల యొక్క దర్శనము స్పర్శనము సంభాషణ ఈ మూడు ఎవరు కలుగుతుందో వాళ్ళు కొద్దిగా మార్పు ఖండితం వాళ్ళలో వస్తుంది వీడు ఎప్పుడు దర్శనం చేశాడు ఆరుణి మహాముని చూశాడో వాడి మనసులో ఒక విధమైనటువంటి ఆధ్యాత్మ భావన పుట్టుకొచ్చింది ఆయన్ని వేడుకున్నాడు స్వామి నాకు ఉపదేశం చేయండి నేను చేసిన దుర్మార్గం పని చాలు ఎంతోమందిని హింసించాను ఎంతో మహాత్ముల్ని చంపాను నేను మృగాల్ని కూడా చంపాను చాలా దుర్మార్గుని నేను నాకు మోక్ష మార్గాన్ని చూపించండి ఒక ఉపదేశం చేయండి నాకు అంటాడు ఎంత బతిమాలినా కూడా ఆ మహాముని కళ్ళు కూడా తెరచలేదు ఎన్నో రోజులకు ఇంత బతిమాలిన తర్వాత ఒక్క మరి కళ్ళు తెరిచి మళ్ళీ మూసుకున్నాడు అన్నమాట మళ్ళీ కొన్ని రోజులు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచి మాట్లాడుకోకుండా నడిచిపోతూ వచ్చాడు నడిచి వెళ్ళిపోయినాడా మహాముని కానీ ఈ కటికుడు వదల్లేదు పడ్డాడు చూస్తాం నాకు మంత్రోపదేశం చేయకపోతారా చూస్తామని ఇటువంటి ఉదాహరణలు కథలు దండిగా మనకు కనపడతాయి పురాణాల్లో వెళుతూనే ఉన్నాడు చూస్తాము నాకు దర్శనం ఇవ్వకపోతారా నాకు కండితో మాట్లాడకపోతారా నాకు ఉపదేశం చేయకపోతారా అని మార్గ మధ్యంలో ఒక పెద్ద పులి ఈ మహా ఆరుణి మహాముని తినటానికి వచ్చింది వస్తూ వెనక నుంచి వచ్చేటువంటి ఈ కటికుడు ఆ పెద్ద పులి మీద పడి ఆ పెద్ద పులిని సంహారం చేసేస్తాడు ఆరుణి మహామునికి వచ్చినటువంటి ఆపత్తుని తాను రక్షిస్తాడన్నమాట అంటే ఆరుణి మహాముని ఇంకే చనిపోతున్నాడు ప్రాణాన్ని కాపాడుతున్నాడు అన్నమాట అప్పుడు ఆరుణి మహామునికి చాలా సంతోషమై అప్పుడు మాట్లాడుతున్నాడు ఇగో నీ ఏం కావాలని నీకు అంటాడు నాకు ఉపదేశం కావాలి స్వామి అంటాడు అయితే నీకు ఒక మంత్రాన్ని ఇస్తున్నాను ఒకటి ఈ మంత్రంతో నీవు క్రమాన్ని బాగా చేసుకో తపస్సు శకట వృక్షం మాత్రం తినకూడదు నువ్వు అంటాడు అలాగనే చెప్తాడు అక్కడి నుంచి అడవిలో ఆ గురువు ఇచ్చిన మంత్రంతో గురువు దర్శనంతో స్పర్శనతో ఇక తపస్సుని ప్రారంభం చేసుకుంటాడు ఈ విచిత్రం ఏమిటంటే ఆ శకట వృక్షము అనేటువంటిది చెప్పాడంటే ఆ మహాముని ఆ అడవులో అన్ని శకట వృక్షాలుగానే కనపడ్డాయట మొత్తం అడవి ఎంత అదే ఇంకా తినటానికే లేదు ఈయనకు శకట వృక్షం తినద్దు అసత్యం ఆడకూడదు జాగ్రత్తగా ఉండును సత్యమే ఆడాల్సింది ఈ వ్రతాన్ని అని కొన్ని రోజులు అయిన తర్వాత దూర్వాస మహాముని ఇక్కడికి వచ్చాడు వచ్చి ఈ ఈ కటిక మహాముని ఆశ్రమానికి వచ్చాడు సరదాగా ఉందే మహాముని చూస్తామని ఆకలి అని వస్తాడు మామూలుగా దూర్వాస మహాముని చాలా పర్యాలు అంబరీషుడి దగ్గర ఒక పరి ఆకలిని వచ్చాడండి అదొక పరి మళ్ళీ ఇంకో చెప్పుకుందాం ఆ కథను అట్లనే ఇంకొక పర్యం వచ్చాడు ఇక్కడికి ఈ కటిక ముని దగ్గరికి వచ్చి ఆకలి అన్నాడు ఆకలి అంటూనే లోపలికి వెళ్ళి ఆ శివుణ్ణే ప్రార్థన చేస్తూనే ఒక మణిని ప్రసాదించాడు అక్షయమణిని ఆ శివుడు ఆ అక్షయమణితో దూర్వాస మునికి ఆ దూర్వాసుడు యొక్క శిష్యులకి కూడా ఆహారాన్ని అంటే విందు చేశాడన్నమాట దూర్వాసు మహామునికి చాలా సంతోషమై ఈ రోజు నుంచి నీకు సత్య సత్యతపుడు అనేది నీకు ప్రేరిస్తున్నానంటాడు ఆ రోజు సత్యతపుడు అనేటువంటిదైంది ఈ విచారమంతా తెలిసి తెలిసి ఇంద్రాది దేవతలు కూడా తెలిసిపోయింది మహాత్ముడు చూస్తామని ఇంద్రాది దేవతలు విష్ణువు అందరికీ తెలిసింది వీడి యొక్క సత్యతపుడు విచారంగా వీడిని ఎట్లయినా కానీ మళ్ళీ పరీక్ష చేయాలని చెప్పేసి ఇంద్రుడు విష్ణువు కూడా వచ్చారట అక్కడికి ఎట్లా వచ్చారు ఇంద్రుడు మరి విష్ణువు కూడా విష్ణువు అడవి పంది రూపంతో ఇంద్రుడు బోయవాణి రూపంతో వచ్చారు వచ్చి తరుముకోని వస్తున్నాడు అన్నమాట ఈ బోయవాడు అంటే ఇంద్రుడు ఎవరిని విష్ణువుని అంటే అడవి పందిని తరుముకోని వస్తున్నాడు అడుగు అడవి పంది వెళ్ళి వెళ్ళి ఈ తప్పుడు ఆశ్రమం లోపల పోయింది లోపలికి పోతున్నప్పుడు ఇంద్రుడు అడిగాడు అంటే బోయవాడు అడిగాడు అయ్యా మహాముని ఇక్కడ నేను తరుపుకొని వచ్చాను ఇక్కడ ఒక అడవి పంది వచ్చిందే అని ఆ సందర్భంలో గురువు చెప్పినటువంటి మాట జ్ఞాపకం వచ్చింది ఏమని ఈ మాట చెప్తున్నాడు ఇప్పుడు నేమైనా సత్యం చెప్పితే అన్యాయంగా పంతిని చంపేస్తాడు లేకనే చెప్ అసత్యం పలికితే నాకు పాపం వస్తుంది గురువు మాట ధిక్కరించి వాడిని అయిపోతాను సత్యం చెప్పేదా అసత్యం చెప్పేదా అనుకో అని అంటూ ఈ మాటను అంటున్నాడు చూసే అటువంటి కన్ను పలకలేదు పలికే అటువంటి నోరు చూడలేదు అని చెప్తాడు అది చాలా యుక్తిగా చెప్తాడు అన్నమాట అది చాలా విశేషంగా అప్పుడు విష్ణువు ఇంద్రుడికి చాలా సంతోషమై వాళ్ళ యొక్క నిజరూపాలు చూపిస్తూ గురువు మాటను ఇంతగా నువ్వు పాలిస్తున్నావే ఇంతగా నువ్వు పాటించావు కాబట్టి నీవు సత్యవ్రతుడు నిజంగా నువ్వు సత్య తప్పుడే సత్యవ్రతుడైనటువంటి సత్యతప్పుడే నువ్వు అని మళ్ళీ మళ్ళీ వాడికి దీవించి నిజమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని బ్రహ్మలోకాన్ని వాడికి వాడికి ఇచ్చారని చెప్తారు చూశారా సత్సంగం యొక్క స్నేహంతో ఆ గురువు యొక్క మాటతో ఈ కటికుడు మోక్షాన్ని అంటే మహా మహాపదవిని బ్రహ్మ పదవిని బ్రహ్మలోకంలో బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి యోగి అయిపోయినాడంటారు అందుకని మనమంతా కూడా సాధ్యమైనంతవరకు సత్సంగాన్ని మనమంతా చేస్తామా బలీయాన్ పురుషస్తావదాత్మానం మనుతే తేపరం స్త్రీత్వంతు దుర్లభం తద్యత్ త్యాగ మాతృత్వ నిర్భరం అంటే నేను బలవంతుడు అని చెప్పేసి పురుషుడు తను తాను గొప్పవాడుగా భావించుకుంటూ ఉంటాడనమాట కాని పాపం త్యాగానికి మాతృత్వానికి స్థానమైనటువంటి స్త్రీతత్వం మాత్రం దుర్లభమైనటువంటిది మాతృభావన కదా ఆ స్త్రీతత్వం ఉన్నదే అది విశేషమైనటువంటిది అది తల్లి అమ్మ కానీ పురుషుడు మాత్రం నేనే అంత నేను లేకపోతే ఎట్లా ఇల్లు ఎట్లా గడుస్తుందండి నేనే క్రియేటరు అని అంటుంటాడు అప్పుడప్పుడు అందుకని నిజంగా మాతృభావన ఆ కరుణాభావన అమ్మకు లేకపోతే మొదటి మనకు గురువు అమ్మనే కదా మొదట అమ్మ చెప్పాలి ఇగో మీ నాన్న అని లేకపోతే మనకు తెలిసేది ఎట్లా నాన్న ఎవరు మనకు తెలియదు కదా నాన్న తర్వాత గురువుని చూపిస్తారు గురువు దేవుడిని చూపిస్తారు ఈ విధంగా ఆ గురువు విద్యను కూడా చూపి దేవుడు అంటే విద్యను జ్ఞానాన్ని అన్నమాట ఈ విధంగా వెళుతుంది మొదట మొదటి గురువు మనకు అమ్మనే కదా మొదటి అక్షరం ఆతో ప్రారంభం అవుతుంది అమ్మనే అన్నమాట ఈ విచారం మనకు తెలుసుకున్నప్పుడు ఎప్పుడప్పుడు పురుషులు అంతా అనుకుంటుంటారు నేను ఇంట్లో లేకపోతే నేను యజమాని లేకపోతే అయ్యలేదని అందుకని ఇప్పుడు సమమా సమానమైనటువంటి ఒక స్థితి వచ్చింది అనమాట ఇద్దరు పనికి వెళతారు ఇద్దరూ ఒకే విధంగా సంపాదన చేస్తూ ఉంటారు ఇద్దరు ఒకటే అనే ఒక పరిస్థితి కూడా ఉంది అయినా ఇంత చేసినప్పటికి కూడా అమ్మకు మాత్రం చాలా పవర్స్ ఉన్నాయి తెలుసా ఇంట్లో ఆవిడ తీసుకునేటువంటి తీర్మానాలు ఉండేటువంటి కరుణ ఆవిడ యొక్క ఇల్లు చక్కబడేటువంటి చమత్కారము పురుషుడికి ఎక్కడుంది అనిపిస్తుంది ఒక పర్యం పురుషుడికి అంతగా ఉండదు అన్ని అన్ని విచారాలు ఒక్క పర్యం కూడబెట్టుకొని చేయలేడు దీనికి ఒక కథ మనకు బాగా జ్ఞాపకం ఉంది ఈ భంగాస్వనుడు అనేటువంటి మహారాజు ఒక గొప్ప రాజు ఈ పురాణంలో చెప్పుకొస్తారు అతను ఒక పెద్ద యజ్ఞం చేశాడు మహామేధావి రెండవది మహాధర్మాత్ముడు కూడా ఆయన రాజ్యంలో చాలా జనం ఎవరు అనేటువంటిదే లేనటువంటి పరిస్థితి అంటే అంత ధర్మంగా రాజ్యం వెళ్తున్నాడు కాబట్టి సరి అయిన సమయానికి వానలు సరి అయిన సమయంలో అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండేవాళ్ళు కూడా పాడి పంటలు బాగా ఉండేటువంటివి అటువంటి సందర్భంలో ఒక పెద్ద యజ్ఞాన్ని తల తలపెట్టాడు మహారాజసు యాగం లాగా పెద్ద యజ్ఞాన్ని తలపెట్టాడు ఆ యజ్ఞంలో ఇంద్రుడికి ప్రధానత ఇవ్వలేదన్నమాట అందుకని ఇంద్రుడికి చాలా కోపం ఈ భంగాస్వినుడి మీద ఏమైనా కానీ వీడిని ఎట్లయినా కానీ ఈ భంగాస్వినుడిని వీడికి ఎట్లయినా కానీ వీడికి తొందర ఇవ్వాల్సిందే వీడికి కష్టం ఇవ్వాల్సిందే వీడికి అవమానం చేయాలా అనేది ఇంద్రుడికి లోపల లోపల ఉంటుంది ఈ పురాణాల్లో అంతా కూడా నారదుడు ఎట్లా సూత్రధారిగా ఉంటాడో ఇంద్రుడిది కూడా తపస్విలకు యజ్ఞం చేసేటువంటి ధర్మాత్ములకు ఎప్పుడు అడ్డం పెడుతుంటాడు పుల్లలు పెడుతుంటాడు మంచిదే లేండి మెరుగుపెట్టినట్టుగా బంగారుకు బాగా ఇంకా కాచి కాచి వేసి బాగా వేస్తే ఎంత బాగా వస్తుందో మురికెంత పోయినట్టుగా అందుకని భగవంతుడు ఇంద్రుడు అని భగవంతుడు ఇంద్రుడు రూపంతో వచ్చి పరీక్ష చేస్తూ ఆ మహాత్ములకు తపస్వులకు ఇంకా ఎక్కువ భగవంతుడి మీద భక్తి కలిగేటట్టు చేసేటువంటి విధానమే ఇంద్రుడి యొక్క అక్కడ డ్రామాలో లాగా ఇంద్రుడి యొక్క యాక్టింగ్ అన్నమాట ఆయన నటన ఇంద్రుడి యొక్క నటన వీళ్ళందరికీ మంచిది కావటాని కోసమే భగవంతుడు చేసింది నటన అన్నమాట అటువంటి పాత్ర ఇంద్రుడి యొక్క పాత్ర ఈ ఇంద్రుడు ఎప్పుడు ఎప్పుడు కాచుకున్నాడు ఏమైనా చేయాల్సిందే ఈ భంగాస్వనుడికే నేను యజ్ఞం చేసేసాడు యజ్ఞమైతే వంద మంది పుత్రులను కన్నాడట ఈ భంగాస్వనుడు అనిపిస్తుంది కదా మీకు వంద మంది పుత్రులు ఎప్పుడప్ప ఎట్లప్ప కన్నాడని అవుతుంది కౌరవుల కథ మనం వినలేదా ఆ విధంగానే ఆ మంత్రజలాలతో ఆ మంత్రంతో అయోనిజులు ఎంతమంది పుట్టలే ఆ విధంగా కూడా అయ్యవచ్చు వంద మంది పుత్రులతో రాజ్యాన్ని ఆనందంగా పరిపాలిస్తూ అత్యద్భుతంగా చాలా సంతోషంగా ఉండేవాడట ఒకరోజు ఈ భంగాస్వనుడు ఎప్పుడు సమంగా పెట్టడు భగవంతుడు ఏదో ఒకటి ఉడదడుకులు చేస్తూనే ఉంటాడు ఒక్కరోజు అడవికి వెళ్ళాడండి అడవికి వెళుతూ విహారార్థంగా వెళ్ళాడు వెళుతూ వెళుతూ ఒక సరస్సుకు వెళ్ళాడన్నమాట అక్కడ ఒక సరస్సులో దిగి స్నానం చేశాడు ఈ భంగాస్వనుడు స్నానం చేసి బయటకు వచ్చాడండి బయటకు వస్తూ రాంగతోనే ఆ శరీరం అంతా ఆ పురుష శరీరంగా రాజు శరీరంగా ఉండేటువంటి శరీరం అంతా స్త్రీ స్వరూ శరీరం అయిపోయిందన్నమాట అంటే ఆడదానిగా మారిపోయినాడనమాట చూసుకున్నాడు చాలా బాధపడ్డాడు ఇదేంటి ఆడదానిగా మారిపోయినా నేను ఇక్కడ స్నానం చేస్తూనే అంటే ఇంద్రమాయ అన్నమాట ఇదంతా ఇదేంటి ఇట్లయిపోయింది ఇక నా అవమానం భరించలేక మంత్రులకంతా చెప్పంపిస్తాడు ఇక నేను రాను నేను ఊరికి రాను నా పుత్రులకు చెప్పండి వాళ్ళు రాజ్యాన్ని చక్కగా చూసుకోమని చెప్పండి వాళ్ళనే రాజ్యాన్ని చూసుకోమని చెప్పండి వాళ్లే రాజులైపోయి నాకు అక్కర్లేదు నేను రాజ్యానికి వస్తే నాకు అవమానం అవుతుంది నేను ఇక్కడే ఉండిపోతానని అక్కడే ఉండిపోతాడు మంత్రులంతా అట్లే వదిలేసి వెళ్ళిపోతారు ఇక ఈ రాజు స్త్రీగా మారాడు కదా ఆడదానిగా మారినటువంటి ఆడరాజు ఒక ఆటవీకు యువకుడితో స్నేహం పెరిగిందనమాట అక్కడ ఉండే ఒక రాజుతో ఆటవీక రాజుతో పెరిగింది స్నేహం పెరిగింది స్నేహం పెరిగింది వివాహం కూడా చేసుకున్నారు వాళ్ళకు కొంతమంది పిల్లలు పుట్టారన్నమాట కొన్ని రోజులు అయిన తర్వాత ఇట్లా వీళ్ళకు ఎప్పుడు పిల్లలు పుట్టారో వీ ఇంద్రుడు చూశాడు ఏంటి ఏదో ఇది చేయబోతుంటే ఏమో అవుతుందని కొన్ని రోజులు అయిన తర్వాత వీళ్ళని దగ్గరికి పిలిచి రాజు వీళ్ళకు పిల్లలు పుట్టారు కదా చూసి వీళ్ళందరినీ కూడా తన పిల్లల దగ్గరికి పంపించాడు మీరంతా వెళ్ళండి రాజ్య విస్తరణ చేయండి అని వీళ్లకు ఆ విద్యనంతా నేర్పించారు నేర్పించాడు బాగా ఆ విద్యలన్నీ నేర్పించారు రాజుకు కావలసినటువంటి విద్యలన్నీ ఇప్పుడు పుట్టినటువంటి కొడుకులకు నేర్పించాడంతా నేర్పించి పంపించాడు అప్పుడు మొదటి పుట్టినటువంటి కొడుకులు ఇప్పుడు పుట్టినటువంటి పిల్లలు వీళ్ళిద్దరూ చేరారు అన్నదమ్ముళ్ళు చేరి రాజ్య విస్తరణ బాగా చేస్తూ అద్భుతంగా వినిపించింది ఇంకా ఇంద్రలోకం వరకు వెళ్ళిపోయింది పేరు అప్పుడు ఇంద్రుడు అనుకున్నాడు ఇది ఏంటిది నేదో అపకారం చేయకపోతే చేస్తూ ఉంటే వీడికి ఉపకారమే ఆ అపకారమే ఉపకారం అయిపోయింది వీడికి భలే బాగుంది ఇక నేను తట్టుకోలేను ఏమైనా కానీ ఏం చేయి ఏం చేస్తే బాగుండు అని ఇంద్రుడు బ్రాహ్మణ రూపంతో వెళ్ళాడు వీళ్ళు ఈ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరికీ లోపల లోపలనే లోపల లోపలనే చాడీలు చెప్పి లోపల లోపలనే యుద్ధం వచ్చేటట్టు చేశాడు యుద్ధం చేసి ఇద్దరు రెండు పార్టీ చీలే చీలేసి మనకు కూడా జరుగుతుంటాయి కదా ఇంట్లో అందరూ కలిసి ఉంటే ఎవరో మధ్యలో ప్రవేశించి రెండు పార్టీలు అయిపోతాయి అదే మనం బలం చూడండి ఐదు వేళ్ళు బాగా ఉంటే మంచి బలం ఉంటుంది వేరువేరు అయిపోతే బలం ఉండదు అందుకని కలిసి మెలిగించడం చాలా బాగుంటుంది బలం అనేది అప్పుడు విడదీయటానికి వచ్చిన వాళ్ళని కనిపెట్టుకొని వాళ్ళని విడదీయాలి మనం లేకపోతే మన బలం అంతా పాడైపోతుంది ఏ రాజ్యాంగమే కానీ ఏ ఒక గృహమే కానీ ఏ సంస్థ కానీ ఆ కలిసి ఉన్నప్పుడు కోఆర్డినేషన్ కలిసి ఉన్నప్పుడు మాత్రమే రాజ్యం కూడా అత్యద్భుతంగా స్థితిలో నడుస్తుంది అందుకని చాలా బాగా నిస్వార్థమైనటువంటి ఆ స్నేహం మనకు ఉన్నప్పుడు బాగా జరుగుతుంది వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకున్నారు ఇద్దరు చచ్చిపోయినారు వీళ్ళు చనిపోయినారు వాళ్ళు చనిపోయినారు ఇక చూసుకోండి ఈ విచారం తెలిసింది భగ తెలిసిపోయింది వచ్చి చెప్పారు మంత్రులు వచ్చి చెప్పారు ఇద్దరు కొట్టుకొని చనిపోయినారని తొందరగా పరిగెత్తి వచ్చాడు బంగాసురుడికి అర్థమైపోయింది ఈ ఇంద్రుడు ఈ వేషం వేసుకొని వచ్చాడు ఇంద్రుడే ఉండొచ్చని ఆ బ్రాహ్మణుని వెళ్ళి బతిమారాడట కాళ్ళ మీద పడి నన్ను రక్షించు నన్ను క్షమించు నేను చేసిన తప్పులన్నీ కూడా నా నా రాజ్యాన్ని రక్షించు అని ఇంకా నీ కొన్ని యజ్ఞం చేస్తే నువ్వే అధిపతిగా ఉండు నాకు పొరపాటు చేశా నేను అంటాడు అప్పుడు కానీ ఇంద్రుడికి సమాధానమైందట నాకు ఇప్పుడు సమాధానమైంది అయితే ఇద్దరి భాగాల్లో ఇద్దరున్నారు కదా నువ్వు మగవాడిగా ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు పుట్టారు ఆడదానిగా ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు పుట్టారు ఒకరిని బతికిస్తాను ఏ పార్టీని బతికించమంటావా అప్పుడు అంటాడు నేను ఆడదానిగా ఉన్నప్పుడు పిల్లలు పుట్టాను ఏంటిది ఆశ్చర్యంగా ఉంది నువ్వు మహారాజు కదా చక్రవర్తి కదా వాళ్లకు అప్పుడు పుట్టిన పిల్లల్ని బతికిస్తే కదా రాజ్యం బాగా ఉంటుందంటే లేదు నీకేం తెలుసు ఆడ ఆ ఒక కరుణ అనేటువంటిది నీకు తెలీదు ఆ స్త్రీతత్వం నీకు తెలీదు అందుకని వాళ్ళనే నువ్వు బతికించి ఉంటాడు ఆ ప్రేమ నీకు తెలియదని తక్షణ అయితే ఇద్దరినీ నేను బతికిస్తున్నాను నీ భక్తికి నేను చాలా ఆనందపడుతున్నా ఇద్దరినీ బతికిస్తున్నా అప్పుడు పుట్టిన వాళ్ళని బతికిస్తున్నా ఇప్పుడు పుట్టిన వాళ్ళని బతికిస్తున్నా మళ్ళీ నీకు పురుషత్వాన్ని కూడా నీకు ఇస్తున్నాను అంటాడు అమ్మ నాకు అక్కర్లేదు నేను ఇట్లనే వండిపోతాను నేను ఆడదానిగా వండిపోతాను ఏంటి అట్లా అంటున్నావని అవును ఆడదానిగా ఉంటే ఎంతో కరుణ ఎంతో అద్భుతమైనటువంటి మానసికమైనటువంటి భావన చాలా బాగా ఉంటుంది ఇది ఆ కరుణను మోసుకొని తిరగవచ్చు ఈ పురుషత్వం నాకు అక్కర్లేదండి ఈ కథను బట్టి మనకేమనిపిస్తుంది అంటే స్త్రీ తత్వము చాలా అద్భుతమైనటువంటిది అందుకని అమ్మ అనేటువంటి ఆ తెచ్చుకోవటమే ఆ పదవి తెచ్చుకోవటమే ఆ పేరు తెచ్చుకోవటమే చాలా అద్భుతమైనటువంటిది అందుకని నేను ఆడదిగా ఉన్నానే అనే భావన వద్దు అందరూ సామెత అంటుంటారు అయ్యో ఆడదానికన్నా పుట్టడానికన్నా ఏదో అడవిలో చక్కగా పుడితే బాగుండు అంటారు తప్పది చాలా తప్పది ఆడదంటే జగన్మాత రూపిణిగా ఉండేటువంటిది గృహస్థురాలు అద్భుతమైనటువంటి శక్తి గలది కరుణతో ఉండేటువంటిది అందుకని ఎవరు కూడా ఆడదిగా ఉన్నది అనే భావన రాకోకుండా జగన్మాత రూపంతో ఉండేటువంటి కరుణతో కలిగిన స్త్రీ మాతృతత్వం అనే భావన మనమంతా తెచ్చుకుందామా జయగురుదత్త